ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. హిజ్కియా యూదా దేశమును పరిపాలిస్తున్న సమయంలో అష్షూరు రాజు అనేక రాజ్యముల మీద దండెత్తి వాటిని జయించుచూ వచ్చెను. ఒక దినమున అష్షూరు రాజు యూదా దేశముపై దండెత్తుటకు గొప్ప సైన్యముతో బయలుదేరి హిజ్కియాకు ఈ విధముగా సమాచారం పంపిస్తాడు. యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రమే తప్పించుకుందువా? మేము జయించిన రాజ్యముల దేవతలు వారిని రక్షించినవా అని. ఈ మాటలు విన్న హిజ్కియా దేవుని యొద్ద విచారణ చేయుటకు దేవుని సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించెను. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము అని. హిజ్కియా మనవి విన్న యెహోవా ఆ రాత్రియే తన దూతను పంపి 185,000 మందిని హతము చేసెను. అష్షూరు రాజు యొక్క భయము నుండి హిజ్కియాను తప్పించెను. సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు ఈ విధముగా అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను అని. దావీదు భక్తుడు ఎప్పుడు యుద్ధమునకు వెళ్ళినా ముందుగా దేవుని యొద్ద విచారణ చేసి వెళ్ళేవాడు. ఆయన మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించును, మన మీదికి లేచువారి కంటే ఎత్తుగా ఆయన మనలను హెచ్చించును. బలత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి ఆయన మనలను విడిపించును. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. మనము ఏ మనుష్యునికి భయపడనక్కరలేదు. ఇందును గూర్చి వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, నేనే మిమ్మునోదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా అని. ప్రియులారా, మనం ఈ లోకములో ఏ మనుష్యునికి భయపడనక్కరలేదు. మనకు కలిగిన భయములలో, బాధలలో మనము దేవుని యొద్ద విచారణ చేసి ఆ బాధల నుండి, ఆ భయముల నుండి తప్పించుకొని వారముగా ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏసయ్యా, నీవు మాకు చాలినవాడవు. మేము ఇప్పటి వరకు మీ యొద్ద ప్రార్థించక మా ఇష్టానుసారముగా ప్రవర్తించి ఉంటే మమ్మలను క్షమించండి. ఇక నుండి ప్రతి విషయంలో ముందుగా నీ యొద్ద విచారణ చేసి ప్రార్థించి అనేకమైన మా బలహీనతలలో నుండి, భయములలో నుండి మేము తప్పించుకొనులాగున మాకు నేర్పమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.